హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని దూరం చేసుకునేందుకు కసితో చదివాడు. అయినా కొలువు రాలేదు. కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు కూలీ అవతారమెత్తాడు. కాలం కలిసొచ్చింది. పట్టిందల్లా బంగారమైంది. కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి నుంచి నేడు 20 కంపెనీలకు చైర్మన్ అయ్యాడు. వేల మందికి ఉపాధి కల్పిస్తూ పేదరికంలో మగ్గుతున్న యువతకు బాసటగా నిలిచాడు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న మధుసూదన్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. తండ్రి వెట్టి కూలి, తల్లి పొగాకు ఫ్యాక్టరీలో దినసరి కూలి. రోజూ 18 గంటలు పనిచేసిన పిల్లల కడుపు నింపడం వాళ్లకు గగనమైపోయేది. అమ్మా నాన్న పనికి వెళ్లలేదంటే ఆ రోజు కుటుంబమంతా పస్తులు. ఇంట్లో మొత్తం 10 మంది. 8 మంది పిల్లల్లో మధుసూదన్ రావు 8వ సంతానం. కడుపు నిండా తిండి, కట్టుకునేందుకు మంచి బట్టలు, కాళ్లకు చెప్పులు వారికి కలలో మాత్రమే కనిపించేవి. గుడిసే వారి ఆవాసం. గ్రామంలో చాలామందికి పక్కా ఇళ్లున్నా తన కుటుంబం మాత్రం గుడిసెలో ఎందుకుంటుందో చిన్నప్పుడు మధుసూదన్కు అర్థమయ్యేది కాదు. ఉదయం నిద్రలేచే సమయానికి అమ్మా నాన్న ఇంట్లో కనిపించేవారు కాదు. రాత్రి నిద్రపోయాక వాళ్లు తిరిగొచ్చేవారు. ఎప్పుడో ఒకసారి వారిని చూసే అవకాశం దొరికేది. దీంతో అసలు తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారన్న ప్రశ్న కూడా అతన్ని వేధించేది. వయస్సు పెరిగే కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. తాము దళితులమని, తండ్రి ఓ భూస్వామి దగ్గర వెట్టి చాకరి చేస్తాడని, కుటుంబ పోషణ కోసం తల్లితో పాటు పెద్దక్క కూడా పొగాకు ఫ్యాక్టరీలో పనికెళ్తుందని తెలుసుకున్నాడు. దళితులు కావడంతో గ్రామస్తులు మధుసూదన్ కుటుంబ సభ్యులతో దుర్మార్గంగా వ్యవహరించేవారు. మోకాళ్లపై నిలబడి 2 చేతులు చాచి అడిగితే తాగేందుకు నీళ్లిచ్చేవారు. దళితులెవరూ మోకాళ్ల కిందకు పంచ కట్టకూడదు. మహిళలు జాకెట్లు కూడా వేసుకోకూడదు. దళితుల నీడ తాకడం కూడా గ్రామస్తులు అపశకునంగా భావించేవారు. పొరపాటున ఎవరినైనా ముట్టుకుంటే శిక్ష అనుభవించాల్సిందే. ఇన్ని కష్టాలు కట్టుబాట్ల మధ్య పెరిగిన మధుసూదన్కు పెద్ద చదువులు చదివి పట్నంలో ఉద్యోగం చేస్తే పేదరికం, వెట్టి చాకరీ నుంచి కుటుంబానికి విముక్తి కల్పించవచ్చన్న విషయం అర్థమైంది. అందుకే శ్రద్ధగా చదివాడు. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని గొప్ప పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్న మధుసూదన్ రావు జీవిత ప్రస్థానానికి సంబంధించి విస్తూగొలిపే వాస్తవాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకాలోని పాలకూరు మధుసూదన్ రావు స్వస్థలం. తండ్రి పేరు పేరయ్య, తల్లి రాములమ్మ. వీరి కుటుంబానికి వెట్టి చాకరీ వారసత్వంగా వచ్చింది. మధుసూదన్ తాత, ముత్తాత కూడా ఆ భూస్వామి కుటుంబం దగ్గరే పనిచేసేవారట. వాళ్లు విధిల్చే డబ్బు కోసం ఏకబిగిన 18 గంటల పాటు పొలం పనులు చేయడం, పశువుల్ని మేపడం, ఇంటెడు చాకరీ చేయాల్సొచ్చేది. పనికెళ్లిన రోజు పైసలు, లేకపోతే పస్తులు. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడు అమ్మ అక్క రోజు 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పొగాకు ఫ్యాక్టరీలో పనిచేసి వచ్చేవారు. ఇంత కష్టపడుతున్నా అప్పుడప్పుడు పస్తులతో పడుకోవాల్సొచ్చేది. ఆకలితో పేగులు మెలికపడేవి. పౌష్టికాహారం లేక శరీర భాగాలను బాధించే నొప్పులు ఇప్పటికీ గుర్తొస్తాయంటారు మధుసూదన్ రావు. ఊట గడవటమే కష్టంగా ఉన్నా కనీసం 2 పిల్లలనైనా చదివించాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. మొదట మధుసూదన్ అన్న మాధవ్ను స్కూల్లో చేర్చారు. ఆ తర్వాత మధు వంతు వచ్చింది. ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. శ్రద్ధగా చదువుకోవడంతో పరీక్షల్లో ఎప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. మధుసూదన్ ఇంటికి దగ్గరలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ లక్ష్మీ నర్సయ్య రాకతో వారి జీవితాలు కొత్త మలుపు తిరిగాయి. ఉచితంగా చదువు, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామనడంతో తండ్రి వారిని హాస్టల్లో చేర్చేందుకు సరే అన్నాడు. అలా అన్నదమ్ములిద్దరూ సంక్షేమ హాస్టల్లో చేరారు. అక్కడ కడుపు నిండా భోజనం పెట్టేవారు. అన్నం బాగోలేకపోయినా ఎలాగోలాగా తినేవారు. ఒక్క భోజనం తప్ప మిగతా అన్ని విషయాల్లో హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. హాస్టల్ వార్డెన్ లక్ష్మీ నర్సయ్య, టీచర్ జేకే ఈ అన్నదమ్ములిద్దరికీ ఎంతో సహాయం చేశారు. 1st క్లాస్ మార్కులు తెచ్చుకోవాలంటూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. వారి ఆశల్ని మధుసూదన్ ఏనాడు వమ్ము చేయలేదు. క్లాస్లో ఎప్పుడు టాప్ 5లో ఉండేవాడు. 2nd, 3rd ర్యాంక్ అలా వచ్చేసేవి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూనే మధుసూదన్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అన్న మాధవ్ అప్పటికే బీటెక్లో జాయిన్ అయ్యాడు. మధుసూదన్ కూడా బీటెక్ చేయాలని ఉన్నా అన్న ఇతర మిత్రుల సలహా మేరకు పాలిటెక్నిక్లో చేరాడు. అప్పట్లో పాలిటెక్నిక్ కోర్సు పూర్తయితే తప్ప ఉద్యోగం వస్తుందన్న గట్టి నమ్మకం ఉండేది. ఆ విశ్వాసంతోనే మధుసూదన్ ఆ కోర్సు ఎంచుకున్నాడు. ఎంట్రన్స్ టెస్ట్లో మంచి ర్యాంక్ రావడంతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. 2 ఏళ్ల పాటు తిరుపతి, ఫైనల్ ఇయర్ ఒంగోల్లో చదివి డిప్లొమా పట్టా అందుకున్నాడు. మధుసూదన్ డిప్లొమా పూర్తి కాగానే అతని కుటుంబ సభ్యుల్లో చెప్పలేనంత ఆనందం. మధుకు మంచి ఉద్యోగం వచ్చి 4 డబ్బులొస్తే తమ దరిద్రం దూరమవుతుందని తల్లిదండ్రులు, అన్నాచెళ్లళ్ళు ఆశపడ్డారు. మంచి ఉద్యోగం సాధించమని మధుపై ఒత్తిడి తెచ్చారు. ఉద్యోగం కోసం ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ దొరకలేదు. ఇంట్లో వాళ్లంతా తనపై పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా అడి ఆశలయ్యాయి. పాలిటెక్నిక్ తర్వాత ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకపోవడానికి కారణం రిఫరెన్స్ లేకపోవడమే అంటారు మధుసూదన్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ రిఫరెన్స్ అడిగేవారు, కానీ నాకు రిఫరెన్స్ ఇచ్చేందుకు ఎవరూ లేరు. గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడినవడం కూడా నన్ను రిజెక్ట్ చేసేందుకు మరో కారణం. కుటుంబంలో అందరూ నిరక్షరాస్యులే అన్న సాకుతో చాలా కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఖాళీగా కూర్చోలేను, ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి అని నిర్ణయించుకున్నాడు. డిప్లొమా కంప్లీట్ చేసిన మధుసూదన్ మిగతా తోబుట్టువులతో కలిసి కూలి పనులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన సోదరుల్లో ఒకరు హైదరాబాద్లో మేస్త్రి పనిచేసేవాడు. మధు అతని దగ్గరే కూలీగా మారాడు. భవన నిర్మాణ కూలీగా మారి మట్టితట్టలు మోశాడు, రాళ్లెత్తాడు, గోడలకు నీళ్లు కొట్టాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే 50 రూపాయలు వచ్చేవి. రాత్రిళ్ళు పనిచేస్తే 120 రూపాయలు ఇస్తారన్న విషయం తెలిసింది. దాంతో రాత్రి వేళల్లో కూడా పనికెళ్లడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు వాచ్మెన్గా పనిచేశాడు. నీతి నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వమే తనకు జీవితంలో మరో అవకాశం ఇచ్చిందంటారు మధుసూదన్. ఓ రోజు టెలిఫోన్ స్తంభం పాతేందుకు గొయ్యి తీస్తుండగా అక్కడికి వచ్చిన ఒక ఇంజనీర్, చదువుకున్నావా అని అడిగారు. పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను అన్నాడు. పనిచేసే విధానాన్ని చూసి నువ్వు చదువుకుని ఉంటావనిపించింది అన్నారు. వేరే వాళ్ళెవరూ ఇంత నైపుణ్యంతో కొలతలు తీసుకుని సైంటిఫిక్ పద్ధతిలో గొయ్యి తవ్వరు అన్నారు ఆ ఇంజనీర్. మధుసూదన్ పనితీరును మెచ్చిన ఇంజనీర్ ఉద్యోగం ఆఫర్ చేశాడు. ఆ మాట వినగానే మధుసూదన్లో ఆశ కలిగింది. మధుసూదన్ను ఆఫీస్కి తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేశాడు. ఆఫీస్లో ఓవైపు ఇంటర్వ్యూ జరుగుతుండగా మరోవైపు కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ మధ్య ఓ కాంట్రాక్ట్ విషయంలో వాగ్వాదం నడుస్తోంది. సబ్ కాంట్రాక్టర్ ఎక్కువ డబ్బు అడుగుతున్నాడు. దీంతో మధుసూదన్ ఆ కాంట్రాక్టు తనకివ్వమని అడిగాడు. పని చేయించడంలో తాను ఎక్స్పర్ట్నని, తన కుటుంబ సభ్యులంతా కష్టపడి పనిచేస్తారని చెప్పి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాడు. అయితే కాంట్రాక్టర్ మాత్రం, ముందు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టు అన్నాడు. సబ్ కాంట్రాక్టర్తో డీల్ కుదరకపోవడంతో చివరికి మధుసూదన్కే ఆ పని అప్పగించాడు. పని దొరికింది, కానీ దాన్ని ప్రారంభించేందుకు కూలీలకు అడ్వాన్స్ ఇవ్వాలి. మధుసూదన్ తన తోబుట్టువులను ఆర్థిక సహాయం కోరాడు. ఒక అక్క 900 రూపాయలు సర్దింది. ఆ డబ్బులతో కూలీల దగ్గరికి వెళ్ళి పని పూర్తి కాగానే మిగతా డబ్బు ఇస్తానని ఒప్పించాడు. తొలి రోజు 20,000 రూపాయల ఆదాయం. ఖర్చులు పోను చాలా డబ్బు మిగిలింది. ఆ రోజు అక్కతో కలిసి మళ్లీ కడుపు నిండా అన్నం తిన్నాడు. ఆ రోజు నుంచి మధుసూదన్ తలరాత మారిపోయింది. పట్టిందల్లా బంగారమైంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. మధుసూదన్ పని తీరుతో ఇంప్రెస్ అయిన కాంట్రాక్టర్ 100,000 రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా కాంట్రాక్టులొచ్చాయి. కొన్ని రోజుల్లోనే 100,000 రూపాయలు వెనకేశాడు. మనసు ఊరిపైకి మళ్ళింది. అప్పటికే ఊళ్ళో అడుగుపెట్టి కొన్నేళ్లైంది. ఉద్యోగం సంపాదన లేకపోవడంతో ఇంటికి వెళ్లాలనిపించేది కాదు. సిగ్గుతో చాలా కాలం ఊరి ముఖం చూడలేదు. 100,000 రూపాయలు సంపాదించాక ఊరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అంతకుముందే నేనెప్పుడూ 100,000 రూపాయలు చూడలేదు. ఊరికెళ్ళి అమ్మా నాన్న చేతిలో 100,000 రూపాయలు పెట్టగానే వారు ఆశ్చర్యపోయారు. అంత డబ్బు ఒక్కసారి చూసి మొదట నమ్మలేకపోయారు. ఇంత డబ్బు ఎక్కడిది, ఎక్కడి నుంచి తెచ్చావు, ఏం చేసి సంపాదించావు అని ఆశ్చర్యంతో అడిగారు. జరిగింది చెప్పాడు. ఆ డబ్బుతోనే మధుసూదన్ చెల్లి పెళ్లి చేశాడు. పెళ్ళైపోయాక హైదరాబాద్ తిరిగొచ్చి క్షణం తీరిక లేకుండా అయ్యాడు. కాంట్రాక్టులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, జీవితం సాఫీగా సాగుతోంది, పేదరికం దూరమైంది. అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది? మధుసూదన్ మళ్ళీ కష్టాల్లో పడ్డాడు. ఈసారి ఓ వ్యక్తిని నమ్మి మోసపోయాడు. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా రెప్పపాటులో మాయమైపోయింది. ఈ ఘటన ఆయనను తీవ్రంగా కలిచివేసింది. నమ్మిన వ్యక్తులు నట్టేటముంచారు, నమ్మక ద్రోహం చేశారు, వెన్నుపోటు పొడిచారు. కొందరు స్నేహితుల ప్రోద్బలంతో కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ బాగానే నడిచింది. అయితే భాగస్వాములు మోసం చేశారు, సంపాదనంతా దోచేశారు. మధుసూదన్ ఎలా మోసపోయారన్న విషయం గురించి పూర్తిగా చెప్పకపోయినా ఈ ఘటన తనకు జీవితంలో గొప్ప గుణపాఠం నేర్పిందంటారు. అలాంటి పరిస్థితి ఎదుర్కావడంతో ఒక రకంగా తనకు మంచి జరిగిందంటారు మధుసూదన్. అయితే పార్ట్నర్లు చేసిన మోసం ఆయనను ఎంతగా బాధించిందంటే కాంట్రాక్టులు వ్యాపారం గట్రా వదిలేసి ఉద్యోగం చేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. ఓ ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో మధుసూదన్కు పెళ్లైంది. మధుసూదన్ భార్యకు బిజినెస్లో జరిగిన మోసం గురించి ముందే తెలుసు. దీంతో ఆమె మధుసూదన్ మళ్లీ వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉద్యోగం చేయాలని షరతు పెట్టింది. అందుకు ఆయన అంగీకరించాడు. అయినా మనసు మాత్రం వ్యాపారం వైపు లాగేసేది. ఆయనకు తనలో గొప్ప వ్యాపారవేత్త దాగి ఉన్నాడు అనిపించేది. ఏ రంగంలోనైనా సక్సెస్ సాధించేందుకు అవసరమైన అన్ని గుణాలు తనలో ఉన్నాయని, ఉద్యోగం చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నానన్న భావన కలిగేది. దీంతో మధుసూదన్ భార్యతో చెప్పకుండా కంపెనీ ప్రారంభించాడు. ఆదాయం కూడా బాగానే వచ్చింది. ఓ రోజు ఇంటికొచ్చిన లెటర్తో మధుసూదన్ బిజినెస్ చేస్తున్న విషయం భార్యకు తెలిసింది. ఆమె కోపంతో ఊగిపోయింది. వ్యాపారం మాని ఉద్యోగంపై మనసు పెట్టాలని గట్టిగానే చెప్పింది. ఆమె కూడా ఉద్యోగంలో జాయిన్ అయింది.
ఉద్యోగంలో ఇద్దరి ఆదాయం కలిపినా 30 నుంచి 35 వేలు దాటేది కాదు. అదే బిజినెస్ చేస్తే కనీసం 3 లక్షలు సంపాదించవచ్చని, ఇద్దరు ఏడాది పాటు ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బు నెల రోజుల్లోనే సంపాదించవచ్చని నచ్చజెప్పడంతో ఆమె శాంతించింది. ప్రతి విషయంలోనూ నా భార్య అండగా నిలిచింది. ఆమె నా జీవిత భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆమె కారణంగానే జీవితం ఆనందమయమైంది. ఆమే నా బలం అంటాడు మధు. భార్య ప్రోత్సాహంతో వ్యాపారంలో మరిన్ని మైలురాళ్లు దాటిన మధుసూదన్ ఎంతోమందికి రోల్ మోడల్ అయ్యారు. ఎంఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో టెలికాం, ఐటీ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఇప్పటికీ 20 కంపెనీలు పెట్టి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్గా పేరు తెచ్చుకున్నారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న మధుసూదన్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు. 20 కంపెనీలను మేనేజ్ చేయడం ఏమంత పెద్ద విషయం కాదంటారు, అసలు కష్టమే కాదంటారు మధుసూదన్. తన కుటుంబ సభ్యులంతా వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటారని, ఒక్కొక్కరు ఒక్కో బాధ్యతను భుజాన వేసుకుని అవసరమైన సహాయం చేస్తారు అంటున్నారు. ప్రతి విషయంలోనూ ఎక్స్పర్ట్ అయిన వారిని కంపెనీ హెడ్లుగా నియమించాడు. ఎవరి పనులు వారు చక్కగా చేసుకుంటారు. ప్రతిరోజు అన్ని కంపెనీల హెడ్స్తో మాట్లాడతాడు. అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటాడు. అవకాశం దొరికిన వెంటనే అందిపుచ్చుకుంటాడు. టైం మేనేజ్మెంట్ పెద్ద సమస్యే కాదంటాడు మధుసూదన్. ఈ విషయంలో తల్లిదండ్రులే తనకు స్ఫూర్తి. వాళ్ళు రోజులో 18 గంటల పాటు పనిచేసేవారు. వాళ్లలాగే నేను కూడా రోజుకు 18 గంటలు పనిచేస్తాను. మా కంపెనీలో ప్రతి ఉద్యోగి కూడా మనసు పెట్టి పనిచేస్తాడు. 2 గంటలు మాత్రమే పనిచేస్తానని ఎవరూ చెప్పరు. టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు అలు పెరగకుండా వర్క్ చేస్తారు అని తన ఉద్యోగుల గురించి గర్వంగా చెప్పుకుంటాడు మధుసూదన్. బతికున్నంత వరకు తల్లిదండ్రులే తనకు ఆదర్శమని చెప్పుకునే మధుసూదన్ రావు వారిచ్చిన ప్రేరణతోనే సమస్యల నుంచి బయటపడ్డం నేర్చుకున్నాను అంటారు. అమ్మా నాన్నలు పడ్డ కష్టాల ముందు నావి అసలు కష్టాలే కాదనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కొని వాటి నుంచి బయటపడ్డారు. ఎప్పుడైనా సమస్య ఎదురైతే అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటాను. మ్యాన్, మెటీరియల్, మనీ ఈ మూడింటినీ సమర్థంగా వినియోగించడమే తన సక్సెస్ సీక్రెట్ అంటాడు మధుసూదన్. కడు పేదరికం నుంచి బయటపడి కోటీశ్వరుడిగా మారిన, నడిచి వచ్చిన దారిని ఎన్నటికీ మర్చిపోను అని మధుసూదన్ అంటుంటారు. ఆయన ప్రస్తుత కళ, లక్ష్యం ఒక్కటే. అదే రానున్న 5-6 ఏళ్లలో గ్రామీణ ప్రాంత యువతకు మంచి ఉద్యోగం వచ్చేలా లేదా వ్యాపారవేత్తలుగా రాణించేలా శిక్షణ ఇవ్వడం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినందున అక్కడి యువత, విద్యార్థుల కష్టాలు, సమస్యలు ఆయనకు బాగా తెలుసు. వాస్తవానికి గ్రామీణ ప్రాంత యువత ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్లల్లో నైపుణ్యాలను పెంచి వచ్చే 5 ఏళ్లలో కనీసం 5000 మంది యువతీ యువకుల్ని వ్యాపారవేత్తలుగా లేదా ఉన్నతోద్యోగం పొందేందుకు అవసరమైన అర్హతలు సాధించేలా తీర్చిదిద్దాలన్నదే మధుసూదన్ రావు లక్ష్యం. తాను అనుభవించిన కష్టాలు భవిష్యత్తు తరాలు పడకూడదని కోరుకునే ఆయన గ్రామాల్లో పేదరికమన్నదే కనిపించకుండా చేయాలని కోరుకుంటున్నాడు. కుటుంబంలో ఒక్కరు ఉద్యోగం చేసినా ఆ ఫ్యామిలీ మొత్తం సంతోషాలకు నిలయంగా మారుతుందన్నది ఆయన విశ్వాసం. ఒకప్పుడు గుడిసెలో ఉండే తన కుటుంబం ఇప్పుడు పక్కా ఇంటిలో ఉంటోందంటే అందుకు కారణం ఉద్యోగం, వ్యాపారం అంటాడు మధుసూదన్ రావు. అందుకే తన కుటుంబంలో 65 మంది ఏదో ఒక పని చేసేలా ప్రోత్సహిస్తున్నాడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి పేదరికాన్ని పారద్రోలేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మధుసూదన్ రావు ఆశయం. ఆయన కల నెరవేరాలని న్యూస్6జీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇలాంటి విజేతలు మీకెవరైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్6జీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.